ఉన్న మా నాయకులు, ఈ రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సంఘటన చూస్తుంటే చాలా బాధాకరమైనటువంటి విషయం. మరి ఈ విషయాలన్నిటి కూడా ముందస్తుగానే చంద్రబాబు నాయుడు గారు ఒక గొప్ప ప్లాన్తో మా నాయకుడిని చంపాలని ప్రయత్నం చేశారు. మరి పాదయాత్రలో ఇలాంటి సంఘటన జరగకోకుండా ఉంటే అందరూ తెలిసిద్దని, సెక్యూరిటీ గార్డ్ సెక్యూరిటీ ఎక్కువ ఉంది కాబట్టి ఇలాంటి సంఘటనలను అక్కడ తాగకుండా సెంట్రల్ అనేటువంటి విమానాశ్రయం దగ్గరికి వచ్చి లోపల లాంచ్ రూమ్లో ఈ చంపడానికి ప్రయత్నం చేసినటువంటి సంఘటన చాలా దుర్మార్గమైనటువంటి సంఘటన. మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం చంద్రబాబు నాయుడు గారిని, అయ్యా మరి ఏంటో గరుడే అంటో మాకేం అర్థం కావట్లేదు, మరి గరుడే అంటో మరి ఆడు అడవాడు సొంత పిన్నుని పిన్ని అని చెప్పి పిన్ని కూతురు పెళ్లి చేసుకున్నటువంటి వ్యక్తుడు గరుడ శివాజీ. మరి మార్చి 26 తారీఖున ప్రకటించాడు మరి గరుడేంటో, మరి ముందస్తుగా జగన్మోహన్ రెడ్డి గారికి ఇట్లా థ్రెట్ ఉంది చంపాలి ప్రయత్నాలు చేస్తాను మీ గరుడేంటో మాకు అర్థం కావట్లే, వాడిని తీసుకొచ్చి నిన్ను మురికి మాల తిట్లు తిడితే విజయవాడలో అక్కడ పెట్టిన తర్వాత సమయకాంధ్రజును నిన్ను నానా మాటలు అంటే నేను చెప్పలేను నా నోటికి రానటువంటి మాటలు నిన్ను తిట్టి నానా తిట్లు తిట్టితే శివరాకర ఆయన తీసుకొచ్చుకుని నీ దగ్గర హక్కును చేసుకుని నువ్వు వాడికి ఊడిగం చేస్తున్నావు అమ్మా. ఇది ఎంతవరకు అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కనీసం నైతిక విలువలైనటువంటి ఈ శివాజీ గాడు, సినిమాలు లేదు శివాజీ గాడు, హీరోయిన్లు అందరూ కూడా అక్కడెక్కడెక్కడ కొట్టుకు తాకడబెట్టినటువంటి బ్రతుకు శివాజీ గారు, అలాంటి నువ్వు అక్కడ పక్కన పెట్టుకుని అని ఈ గరుడనే సినిమా ఏదో రాశారుగా చేశారు కానీ బాగుంది కానీ ఆ సినిమా మీరు చేసేది మటుకి చండాలంగా ఉంది, మిమ్మల్ని జనాలు చీ 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 అని చీ కొట్టి తిడుతున్నారు. ఏంటి గరుడేంటి అసలు పక్కగా ప్లాన్ చేపించాను, అదే నేను నా ఈ చెయ్య తప్పుకోకపోతే ఇక్కడ కాకపోతే ఇక్కడ దిగినట్లయితే ఈరోజు ఏమయ్యా చెప్పు మా నాయకుడిది కావాలనేది పక్కగా ప్రీప్లాన్గా చేసినటువంటి సంఘటన. నువ్వు ఖచ్చితంగా నైతిక బాధ్యత వహించాలని చెప్పి నేను అంటున్నా. ఎందుకు నైతిక బాధ్యత వహించాలంటే ఇది నువ్వు ఎయిర్పోర్ట్లో అయితే ఎలాంటి సెక్యూరిటీ ఉండదు, ఎలాంటి సిబ్బంది ఉండరు కాబట్టి దీన్ని పక్కగా లాంచ్ రూమ్లో ప్రయత్నాలు చేశావు. నేను ఒకటి అడుగుతున్న చంద్రబాబు నాయుడు గారు, ఏది ఏదో ఉంటే ఒక రాజకీయాల్లో చూసుకోవాలి కానీ ఈ విధంగా మానవ విలువలని చెడగొట్టే విధ్వంసాన్ని తీసుకొచ్చేటువంటి నైతిక విలువలు నువ్వు చేస్తున్నావు, అసలు ఇది కర్త కాదు. అదేమంటే నువ్వేంటి అసలు ఇప్పుడు ఏదో ఏ నాయకంటే నీకు అలిపిరిలో నీ అలిపిరి బ్లాంబాస్ట్ జరిగిన తర్వాత మరి అప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్ష నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దివంగత మరి ఆయన వచ్చి నిన్ను పరామర్శించినప్పుడు నువ్వు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కేసీఆర్ గారు అందరూ పరామర్శిస్తుంటే ఇది తప్పు అని నువ్వే విధంగా చెప్పగలుగుతావు? నీకు వయసు పెరిగింది కానీ బుద్ధి మందగించింది. శివాజీ గారికి ఒకటే చెప్తున్నావు, శివాజీ గారిని నోరు అదుపులో పెట్టుకోమను, శివాజీ గారిని అడుగులో పెట్టుకోండి. వాడి చరిత్ర ఏంటో మొత్తం తెలుసు, వాడి చరిత్ర రాయాలంటే అవసరమైతే మీడియా ముందుకు వచ్చి చెప్తాను నేను, నాకు అంత దమ్ము ఉంది. నువ్వు వాడిని వేసుకుని నువ్వు కావాలని మా నాయకుని చంపడానికి ప్రయత్నం చేశావు. ఈరోజు డీజీపీ గారు శాంతి భద్రతలు కాపాడిసినటువంటి వ్యక్తి ఆయన ఏం చేశాడు మొత్తం పక్కా ప్లాన్గా సీసీ కెమెరాలు కూడా ఇంతవరకు సీసీ ఫుటేజ్ కూడా బయట పెట్టల ఏంటి ఎందుకంటే దారుణం ఏంటి కావాలని చంపడానికి ప్రయత్నం చేశారు మీరు. ఇంకా దేవుడి దేవల్ల ఆయన రాష్ట్రానికి ఇంకో ఎన్నో చేయాలన్నటువంటి సమర్థుడు 2019లో వస్తానని అనుకుంటే మీరు కావాలని ఆయన చంపడానికి ప్రయత్నం చేశారు. ఈ గరుడేంటి యాక్సిడెంట్ మాకు అర్థం కావట్లేదు. శివాజీగా నోరు అది పెట్టుకో, నువ్వు చంద్రబాబు నుండి బయటకు రా. ఇంకొకసారి పిచ్చి పిచ్చి ఆశలు వేస్తే పిచ్చి పిచ్చి డ్రామాలు వేస్తే మటుకి నేను చెప్పులతో పడతాం. ఇంకో విషయం ఏంటంటే చంద్రబాబు గారికి ఇప్పుడే చెప్తున్నాను, చెప్పదలుచుకున్నా, అయ్యా మీరు మీ మంత్రులు రాష్ట్రంలో పట్టినటువంటి పేడ దయచేసి మీరేమైనా వ్యక్తిగతంగా ఉంటే రాజకీయాలు మర్చుకుంటే రాజకీయాలు మేమంతా తోపు తురుమని అనుకుంటే మీరు చూసుకోండి. అంతేగాని మా నాయకుడి మీద పడతామనేటువంటిది మీది సబబు కాదు. దయచేసి దీన్ని ఈ కేంద్రం కూడా ఇది ఒక ప్రత్యేకంగా తీసుకుని సిబిఐ ఎంక్వైరీ చేసి ఇంకో చిన్న విషయం అంటే శివాజీ మీద ఎలాంటి సినిమాలు లేవు, శివాజీ మీద ఎలాంటి సినిమాలు కూడా తీటూరు ఎవరు తీసుకోవట్లేదు ఆయన్ని. ఇంకో విషయం ఏంటంటే ఆయన మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలి, గరుడ ఆపరేషన్ ఏంటో సిబిఐ కేంద్రం సిబిఐ నుండి దర్యాప్తు చేసి ఆయన మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలి. అసలు తనకు ఆస్తులు ఏ విధంగా ఉన్నాయో
అసలు తన తింటాకి మధ్య లావాదేవీలు ఏ విధంగా ఉన్నాయో, ఎక్కడ నుండి వస్తుందో, తన బ్యాంక్ ట్రాన్సాక్షన్ కానీ అవన్నీ ఇవన్నీ కూడా సిబిఐ ఎంక్వైరీ చేయాలి కేంద్రం నుండి. దయచేసి ఈ ప్రజలు కూడా ఒకటే మనం చెప్తాం ప్రజలందరికీ, ఇది చాలా కుట్రభరితమైనటువంటి చర్య, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. సామాన్యటువంటి మానవులకి ఇట్లా జరుగుతుంది ఒక రోజు, ఈరోజు ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారికి ఇట్లా జరిగితే మరి మాలాంటి సామాన్య పరిస్థితి ఏంటి? దయచేసి ఇప్పుడు కూడా ప్రజలు తెలుసుకోవాలి, 2019లో చంద్రబాబు నాయుడికి తగిన బుద్ధి చెప్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.